మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఇందులో ప్రధానంగా ఈనాడు చూస్తే ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు, అధికారం రాష్ట్రాలకు ఉంది, 6:1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ బేలాయం త్రివేది, క్రిమిలేయర్ ఉండాలన్న 4 జడ్జీలు అంటూ 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది, ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదవేసింది, రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. వర్గీకరణ కొట్టేస్తూ 2004 నవంబర్ 5 ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యులు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6:1 ఆధిక్యంతో తీర్పు వెలువరించింది. ఎస్సీల రిజర్వేషన్లు వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది. అయితే న్యాయ సమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వెనుకబడుతనం పేరుతో 100% రిజర్వేషన్లు ఒకే ఉపవర్గానికి సబ్ గ్రూపునికి దారాదత్తం చేయడానికి వీలేదని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలు దృష్టి ఉంచుకుని నిర్ణయం తీసుకుంటే వాటి న్యాయస్థానాలు సమీక్షించవచ్చని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ ఉండాలని 4 న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సిజిఐ వెలువరించిన 140 పేజీల తీర్పుతో 5 న్యాయమూర్తులు తమ విడివిడి తీర్పులు ఏకీభవించగా జస్టిస్ బేలాయం త్రివేది మాత్రం విభేదించారు. 6 తీర్పులు కలిపి 565 పేజీల తీర్పు వెలువడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది అంటూ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణను తొలుత చేపట్టిన చంద్రబాబు, ప్రస్తుతం ఆయన ఏపీ సీఎంగా ఉండటం మాకు కలిసి వస్తుంది, ఉపకులాల వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం అంటూ వర్గీకరణ సుప్రీంకోర్టు ధర్మాసనం ధృవీకరించింది చంద్రబాబు నాయుడు. ఒక వర్గం పోరాటానికి ఫలితం ఈ తీర్పు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంటు. దండోరా మోగించి దండుగా కదిలి కమిషన్లన్నీ అనుకూలమే, అప్పట్లో 4 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే పాలన ఎలా ఉండాలో చూపిస్తాం. రాళ్లపై బొమ్మలకు 700 కోట్ల ఖర్చు, రైతులకు డ్రిప్ ఇవ్వకుండా సాక్షిపత్రికి 403 కోట్ల ప్రకటనల, వైకాపా ప్రభుత్వంపై విధ్వంసంపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు, చరిత్రలు ఎన్నడూ చూడని నష్టాలను గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం చూసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ అవినీతి అసమర్థ పాలనతో బంగారం లాంటి రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛల పంపిణీలో భాగంగా శ్రీశైలం జిల్లా మడకశిర మండలం గుండుమల్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ఆదాయం నిల్లు, అప్పులు ఫుల్గా వైకాపా పాలన సాగింది. రాయలసీమ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు కానీ సాక్షిపత్రికి 403 కోట్లు ప్రకటనల ద్వారా ఇచ్చారు. రోడ్లు వేయలేదు, రిజర్వాయర్లు కట్టలేదు కానీ రీసర్వే పేరుతో రాళ్ల బొమ్మలు వేసుకునేందుకు 700 కోట్లు ఖర్చు పెట్టారు. గుండుమల్లో ఓబులమ్మకు ఇల్లు లేదు కానీ ఈ మహానుభావుడు రిషికండలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. మేము పాలకులం కాదు సేవకులం కాదని చెప్పడానికే ఇక్కడికి వచ్చా అని చంద్రబాబు పేర్కొన్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఆయన చాలా తెలివిగా ఎట్లా మాట్లాడతారనడానికి సాక్ష్యం ఇదే. ఇక్కడ గుండుమల్లమ్మకి ఇల్లు లేదు అంటే ఇది స్థలం కేటాయించారు, ఇల్లు కట్టుకోవాలా? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కట్టించినటువంటి ఋషికొండ అనేది ఆయన సొంత ఇల్లు కాదు, ప్రభుత్వాన్ని. ఇంకొకటి, రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇల్లు ఇచ్చారు, బట్ దాన్ని తెలివిగా డైవర్ట్ చేశారు. అదే సందర్భంలో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు కానీ సాక్షిపత్రికి 403 కోట్లు, ఒకదానికి ఒకదానికి పొంతన ఏమన్నా ఉంటుందంటే ఉండదు, బట్ అలాగ తెలివిగా ఎక్కడ ఎలాగ ఇరికించాలి అన్నటువంటి పాయింట్లో చంద్రబాబు స్పెషల్ అందులో మరొకసారి హైలైట్ చేశారు. లేకపోతే గురి మళ్ళీ కుదిరింది. షూటింగ్లో స్వప్నిల్కి కాంస్యం, నిష్క్రమించే నికత్, సింధు, సాత్విక్, చిరాగ్. ఒలింపిక్స్లో భారత్కు మిశ్రమ ఫలితాలు, స్వప్నిక్ కుశాలే. భారత్ షూటింగ్లో పెద్దగా వినిపించే పేరేమీ కాదు ఇది, కానీ అంచనాలు లేకుండా ప్యారిస్ ఒలింపిక్స్లో బరిలో దిగిన కుర్రోడు సహచర షూటర్ మనుబాకర్ అందించిన ఊపును కొనసాగిస్తూ దేశానికి మరో కాంస్యం అందించి పెట్టాడు. కానీ అనుకోని వరంలా అందిన ఈ పథకం భారత్కి సంతోషాన్ని ఇచ్చిన, ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు అనూహ్యంగా నిష్క్రమించడం వేదన మిగిల్చింది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తెలంగాణ బాక్సర్ నికత్ జరీన్ స్వర్ణం సాధిస్తుందనుకుంటే కనీసం క్వార్టర్స్ కూడా జేరకుండానే ఇంటి ముఖం పట్టింది. బ్యాడ్మింటన్ డబుల్స్లో పథకం సాధించి తీరతాడనుకున్న ఆంధ్రాకు రోడ్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టితో కలిసి క్వార్టర్స్లోనే ఓడిపోయాడు. సింగిల్స్లో హ్యాట్రిక్ ఒలింపిక్ పథకంపై గురిపెట్టిన పీవీ సింధు కూడా ప్రీ క్వార్టర్స్లోనే నిష్క్రమించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పౌర సరఫరాలను బొక్కేశారు అంటూ వైకాపాయంలో పాములు, కందిపప్పు, గోధుమ, రాగిపిండి సరఫరాలో అక్రమాలు, వైకాపాయంలో పౌర సరఫరాల సంస్థను ఊడ్ చేశారు, పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి 100 కోట్లు కొలగొట్టారు, నిత్యావసరాల సరఫరా టెండర్ల పేరుతో భారీ ఎత్తున దోచుకున్నారు, నచ్చిన వారికి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చేశారు, డిపాజిట్ మొత్తాన్ని కూడా తగ్గించారు, టెండర్ విలువ 100 కోట్లు దాటితే న్యాయ సమీక్షకు వెళ్లాల్సి వస్తుందనే ఆలోచనతో వాటిని విభజించారు. పాములు, కందిపప్పు, గోధుమ పిండి, రాగిపిండి సరఫరాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అయినా వైకాపా ప్రభుత్వం లబ్ధి మా పార్టీ నేతలకే కదా అని ఈ దోపిడీకి జేగొట్టింది. రేషన్ సరఫరా వాహనాల కారణంగా పౌర సరఫరాల సంస్థకు 1500 కోట్ల నష్టం కలిగిందని ఆ శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు.
సార్డెక్స్ నూక శాతం తక్కువగా ఉన్న బియ్యం పేరుతో సరఫరా చేసి రేషన్ బియ్యాన్ని తినగలిగే పరిస్థితి లేకపోవడంతో అధిక శాతం కార్డుదారులు అమ్ముకుంటున్నారు. అయినా సార్టెక్స్ పేరుతో నెలకు 20 కోట్ల చొప్పున ఏడాదికి 240 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వీటన్నిటిపై విచారణ జరిపించి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. సార్టెక్స్ బియ్యం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ విధానం, పోషకాహారాల కోసమని దేశవ్యాప్తంగా సార్టెక్స్ బియ్యాన్ని ఇవ్వమని చెప్పింది. అయితే అదే బలవంతంగా వృద్ధమని చెప్పాలి, ఎవరికి కావాలో అడిగి ఇవ్వమంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అడిగిందే తీసుకుంది. బట్ దాన్ని కుంభకోణంగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చినటువంటి విధానాన్ని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కుంభకోణంగా అభివర్ణించడం ఇక్కడ విచిత్రం. లేకపోతే వెంకటరెడ్డిపై వేటు పడింది. గనుల శాఖ పూర్వ డైరెక్టర్ సస్పెన్షన్, ఇసుక అక్రమాలకు సూత్రధారి ఆయనే, గుత్తేదారులతో కుమ్మక్కు అనుచిత లబ్ధి, ఎన్జీటీ సుప్రీంకోర్టులకు తప్పుడు సమాచారం, నోటీసులు ఇద్దామంటే ఆచూకీ ఎక్కడ అంటూ, రాష్ట్రంలో వైకాపా పెద్దలు ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచుకునేందుకు యథాశక్తి సహకరించిన మైనింగ్ గనుడు, గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిపై వేటు పడింది, ఇసుక తవ్వకాలు విక్రయాలు టెండర్లు ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ అక్రమాలకు పాల్పడడం, ప్రైవేటు సంస్థలకు అనుచేత లబ్ధి చేకూర్చడం, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారన్న కారణాలతో ఆయన సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019 డిసెంబర్లో ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చి తొలుత విద్యాశాఖలో చేరారు. ఆయన గనుల శాఖ డైరెక్టర్ కొన్నాళ్లకు ఏపీఎండీసీ ఎండీగాను బాధ్యతలు చేపట్టారు. గనుల శాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే జూన్ 7 వెంకటరెడ్డిని ఆ 2 పోస్టుల నుంచి తొలగించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒక్కో కుటుంబానికి 3,000, వరద బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం, వివిధ పద్ధతుల కింద నిధులు విడుదల, భారీ వర్షాలు వరదల కారణంగా ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు 3,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. గత ప్రభుత్వం ఒక్క కుటుంబానికి 2,000 చొప్పున ఇవ్వగా ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని 3,000 పెంచింది. వరద ప్రభావిత ప్రాంతాలను కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పాములీవ్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీకి ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 లక్షల పాఠ్య పుస్తకాలు మూలక చేరిని, 4 కోట్లు వృధా, ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం 3.25 లక్షల పాఠ్యపుస్తకాలు మూలక చేరిని, మరోవైపు విద్యార్థులు పుస్తకాలు లేక ఆన్లైన్లో చదవాల్సి వస్తుంది. పుస్తకాలు వినియోగంలోకి తీసుకురావడంలో గత నెల వరకు అధికారులు ఉన్న ఏయూ అధికారులు విఫలమయ్యారు. కొత్తగా వచ్చిన అధికారులు వీటిని వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో డెయిఫ్ని చంపేశాం అంటూ ఇజ్రాయెల్ ప్రకటన, హమాస్కు మరో ఎదురు దెబ్బ, హమాస్ దెబ్బ మీద దెబ్బ. బుధవారం ఇరాన్లో అగ్రనేత ఇస్మాయిల్ హనియాని హత్య చేసి హత్య నుంచి ఇంకా ఆ మిలిటెంట్ సంస్థ తేరుకోకముందు గురువారం ఇజ్రాయెల్ ఒక కీలక ప్రకటన చేసింది. హమాస్ సైనిక యుగాధిపతి మహమ్మద్ డెయిఫ్ని హతమార్చినట్టు ప్రకటించింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మీద గత నెల 13 తాము చేసిన దాడిలో డెయిఫ్ మరణించినట్టు తెలిపింది. ఈ ఆ దాడిలో 90 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్పట్లో పేర్కొంది. ఇజ్రాయెల్ మాత్రం డెయిఫ్ సహా హమాస్ కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని, అందుకే దాడి చేసినట్టు తెలిపింది. ఆ దాడి తర్వాత డెయిఫ్ మరణించాడా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి తమకు సమయం పట్టిందని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది 2 అక్టోబర్ ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి వెనక కీలక సూత్రధారులు డెయిఫ్ ఒకరు. ఆ దాడిలో దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోనే గాజా యుద్ధం ప్రారంభమైంది. డెయిఫ్తో పాటు మరో కీలక నేత యహ్యా సిన్వర్ కోసం కూడా ఇజ్రాయెల్ గాలిస్తోంది. హమాస్ కీలక సైనిక విభాగం అల్ కస్సాం బ్రిగేడ్ వ్యవస్థాపకుల్లో డెయిఫ్ ఒకరు. గాజాలోని సొరంగ మార్గాల నిర్మాణం వెనక్కి కూడా ఈయన పాత్ర ఉంది. ఇజ్రాయెల్లో జరిగినటువంటి అనేక ఆత్మాహుతి దాడిలో ప్రధాన నిందితుడు డెయిఫ్ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ 7 ఆపరేషన్లు చేపట్టింది. ప్రతిసారి వెంట్రుకవాసులు తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఒక కన్ను కాలును కూడా పోగొట్టుకున్నారు. 2014 ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన భార్య పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. డెయిఫ్ మృతిపై హమాస్ ఇంకా స్పందించలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటికే హనియాకు కమేని నివాళి అంటూ మరో బుధవారం ఇరాన్లో హత్యకు గురైన హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియాకి అంతిమయాత్ర గురువారం టెహ్రాన్లో జరిగింది. వేల మంది యాత్రలో పాల్గొన్న టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో హనియా ఆయన అంగరక్షకుడి శవపేటికల వద్ద ఇరాన్ సుప్రీం నేత అల్ కొమేని నివాళులు అర్పించారు. ఆయన వెంట ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. శుక్రవారం హనియా మృతదేహాన్ని ఖననం కోసం ఖతార్కి తరలించనున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లెబనాన్ని వీడండి, పౌరులకు భారత హెచ్చరిక, ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో లెబనాన్లోని భారత పౌరులను బీరుట్లో గల భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఇటీవల పరిణామాలతో దాడులు ముప్పు పొంచి ఉన్నందున భారతీయులు ఈ దేశాన్ని వీడాలి. తదుపరి నోటీసులు వచ్చే వరకు భారతీయులు ఎవరు ఈ దేశం రావద్దని పేర్కొంది. తప్పని పరిస్థితులు అక్కడ ఉండాల్సి వస్తే అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్, రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయొచ్చు, రాజ్యాంగ ధర్మాసన చారిత్రాత్మక తీర్పు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే స్వప్నం సాకారం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరోపు హామీలు ఇచ్చాం కానీ ఖజానా ఖాళీ, శ్రీశైలం మడకశిర పర్యటనలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి, సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీలన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళామని ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధ్వానంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని
ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వర్షాలు సమృద్ధిగా పట్టడంతో శ్రీశైలం డ్యాం 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే నిండిందన్నారు. మరో 2-3 రోజుల్లో నాగార్జున సాగర్, ఆ తర్వాత పులిచెంతల ప్రాజెక్టులు నిండుతాయని చెప్పారు. గురువారం శ్రీశైలం నియోజకవర్గం సున్నిపేటలో నిర్వహించిన మన్నీరు మనసంపద కార్యక్రమం శ్రీశైల మడకశిర మండలం గుండుమల్లో ఫించల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే సీఎం పేరు చెప్పి శ్రీకాళహంలో శ్రీకాకుళంలో అర్ధరాత్రి ఇసుకదంద బోర్ల మండలం నారాయణపురం వద్ద బారులు తీరిన లారీలు అంటూ వార్తను హైలైట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. గురువారం అర్ధరాత్రి వేళ బూర్జ మండలం నారాయణపురం వద్ద నాగావళి నదిలో ఇసుక దందాకు తెరతీశారు. పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు. ఇసుక తరలించేందుకు వందల సంఖ్యలో లారీలు అక్కడికి చేరుకున్నాయి. సీఎం చంద్రబాబు పేరు చెప్పి తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం. నదీ తీరం పొడవున వాహనాలు బారులు తీరున్నాయి. ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీలు బయటకు పంపించేశారు. గురువారం అర్ధరాత్రి 1:15 గంటల వరకు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెళ్లకముందు పెద్ద ఎత్తున భారీ వాహనాల్లో ఇసుక తరలించినట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఊరూరా ఏడి పింఛన్ అంటూ కూటమి పార్టీల నేతలు ఆగడాలు సామాజిక పింఛన్ దారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పార్టీ మునిగేస్తూ వేధింపులు గురి చేస్తున్నారు. ఉన్నట్టుండి పింఛన్ రద్దు చేసి ఓ దివ్యాంగుడు ఆత్మహత్యానికి కారణమయ్యారు. జెండాలు పోగు కట్టుకుని టీడీపీలోనే కొనసాగుతామని ప్రమాణం చేస్తేనే పింఛన్ డబ్బులు ఇస్తానని షరతు పెడుతున్నారు. అలా ఒక్కో ఊళ్ళో ఒక్కో నిబంధన. రెడ్ బుక్ రాజ్యాంగం వారికి ఆదర్శమైంది. చేష్టలుడివి చూడడం తప్ప అధికార గణం ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తుంది. అందరూ సచివాలయం రద్దకి రండి అని ఒక ఊళ్ళో, ఇంటింటికి రావాలంటే సాధ్యం కాదు, అందరూ ఒక చోటుకి రండి అని ఇంకో ఊళ్ళో అవాతాతలను పరుగులు పెట్టించారు అంటూ వాలంటీర్ పోయే డోలీ వచ్చి అంటూ అనకాపల్లి జిల్లా కురుప్రోలుకు చెందిన అప్పారావు పింఛన్ కోసం 3 కిలోమీటర్లు మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు, అట్లాగే అన్నమయ్య జిల్లా కడకల మండలం ఎగుబుట్టావరిపల్లిలో ఇంటిపై టీడీపీ జెండా కడితేనే పింఛన్ ఇస్తామని బెదిరించడంతో కలెక్టరేట్కు వచ్చిన బాధితులు, అట్లాగే టీడీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో చిత్తూరు జిల్లా మీర్జేపల్లిలో పింఛన్ నిలిపేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేసినటువంటిది. మరోవైపు పింఛన్ నిలిపేయడంతో దివ్యాంగుడు ఆత్మహత్యాత్మ అనంతపురం జిల్లా కొర్లపల్లిలో టీడీపీ నేతలు పింఛన్ నిలిపేయడంతో పురుగుమందు తాగిన దివ్యాంగుడు వడ్డే శ్రీనివాసులు, మరోవైపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో టీడీపీ నాయకులు కక్షగట్టి కూల్చేసిన వాలంటీర్ బ్రహ్మయ్య ఇల్లు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిఎస్పీల బదిలీల్లోనూ వివక్ష. రెడ్డి వర్గంలో ఒక్కరికి దక్కని పోస్టింగ్. టీడీపీ కూటమి తీరుపై సర్వత్రా విమర్శలు. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలను వికృత పోకడలకు బరితెగిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పెట్ట కక్ష సాధింపు చర్యలో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో డిఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో 96 మంది డిఎస్పీలను గురువారం బదిలీ చేసింది. వారిలో బదిలీ చేసిన 96 మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది. జి నాగేశ్వరరెడ్డి కాశీబుగ్గ, కె శ్రీనివాసరెడ్డి తూర్పుగోదావరి క్రైమ్, వి నారాయణస్వామిరెడ్డి భీమవరం, పి మురళీకృష్ణారెడ్డి విజయవాడ వెస్ట్ ఏసీపీ, పి వీరాంజనేయరెడ్డి నెల్లూరు రూరల్, ఎం సునారాయణరెడ్డి గూడూరు అంటూ ఇట్లాగా ఏఏ అధికారులు బదిలీ చేశారు. వాళ్ళకి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా వేధించాలన్నది టీడీపీ విధానంగా చేసుకుందన్నది స్పష్టమవుతుంది. ఇంకా అనంతపురం రూరల్ డిఎస్పీ శివారెడ్డి, నెల్లూరు టౌన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్రెడ్డి, ఆత్మకూరు డిఎస్పీ కోటారెడ్డి ఉన్నారు. వారిని కూడా బదిలీ చేస్తుంటే ఇప్పటికే మౌఖికంగా చెప్పేశారని సమాచారం. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 300 మందికి పైగా డిఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మొదటి విడతలో 96 మందిని బదిలీ చేసింది. మరో 2 విడతల్లో మిగిలిన వారిని బదిలీ చేయనుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాగర్లో 182.95 టీఎంసీల నీళ్లు వచ్చినాయి అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. మరోవైపు ఆంధ్రజ్యోతి వర్గీకరణకు సై అన్నటువంటి వార్తని, మరోవైపున రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అన్నటువంటి చంద్రబాబు గారి స్పీచ్తో పాటుగా స్వప్నిల్ కంచు మోత అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ భద్రతకు పొన్నవోలు అనర్హుడు, హైకోర్టు స్పష్టీకరణ. ప్రస్తుతం ఆయన చట్టబద్ధమైన పదవుల్లో లేరు, ప్రాణహాని లేదని ఎన్ఆర్సీ నివేదిక ఇచ్చింది. అభ్యంతరం ఉంటే ఆ రిపోర్టును సవాల్ చేసుకోండి. పొన్నవోలుకు న్యాయస్థానం సూచన. 8 వరకు భద్రత కొనసాగించాలని అధికారులకు ఆదేశం. అందుకు అయ్యే ఖర్చు ఆయనే భరించాలని వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే హే రామ్ ఇదేం పని అంటూ నాడు రిజిస్ట్రేషన్ టెండర్లో గోల్మాల్. 10 కార్యాలయాల్లో కార్పొరేట్ లుక్ కోసం 99.75 కోట్లకు రామ్ ఇన్ఫో కాంట్రాక్ట్. అడ్డగోలుగా అస్మది కంపెనీకి లబ్ధి. 2వసారి టెండర్లు పిలిచి మరి అప్పగింత న్యాయ పరిశీలన తప్పించుకునేలా వ్యూహం. ఎన్నికల కోడ్ రావడంతో పనులకు బ్రేక్. ప్రభుత్వం మారిన అదే కంపెనీని కొనసాగించేందుకు అధికారులు యత్నం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీతోనే ఒరిజినల్ పత్రాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో తప్పనిసరి కాదు, ఆప్షనల్ చేస్తూ సర్కిల్ సవరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాగు మీటర్లకు చెక్, రైతులకు మేలు చేసేలా పీఎం కుసుమ్. ఈ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్, కూటమి ప్రభుత్వ యోజన. గత ప్రభుత్వంలో 18 లక్షల పంప్సెట్లకు 4,000 కోట్లతో మీటర్లు బిగించాలని నిర్ణయం. 7,000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం. షిడీ సాయి సెక్ ఒప్పందాలపై త్వరలో సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీమలో ప్రతి ఎకరాకు నీరు అన్నటువంటి దాంతో పాటుగా వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు.
ఏసీబీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అమరావతిలో అందుబాటులో ఉండాలని నిర్దేశం, ఇసుక అక్రమ టెండర్లో అమ్మకం టెండర్ల అక్రమాలపై చర్యలు, గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గనులు చట్టాలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మైనింగ్లో కమిషన్ల మినహాయింపులు ఉల్లంఘనలకు పాల్పడడం, సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఉల్లంఘించి ప్రభుత్వానికి తీరం నష్టం కలిగించారన్న అభియోగాలపై సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ 1965 ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. వెంకటరెడ్డిపై సస్పెన్షన్ జూలై 31 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రజా ప్రయోజనాలు ఇచ్చే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన సస్పెన్షన్లో ఉంటారని సీఎస్ స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడుతాం. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నింపు కోరుతున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. స్థానిక సిపిఎం నేతల అరెస్టుపై ఆ పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై గురువారం రాత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులకి మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. పరదాల ప్రభుత్వం పోయినా కొంతమంది పోలీసులు తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులు పునరావృతం కానివ్వం. ఇకపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతలు ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారిని కోరుతున్నానని లోకేష్ పేర్కొన్నారు. సీఎం పర్యటనలో పోలీసుల తీరు మీద మరోవైపు ప్రభుత్వం అసంతృప్తి. 2 జిల్లాల పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం జరిపిన పర్యటనలో స్థానిక పోలీసుల అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం అసంతృప్తి ఉంది. గురువారం నాటి చంద్రబాబు పర్యటనలో మడకశిర దాని పొరుగునున్న పెనుకొండ నియోజకవర్గాలు సీపీఎం పార్టీ నేతలను తెల్లవారుజామున అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత వారిని వదిలిపెట్టారు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై పోలీసు అధికారులు వివరణ కోరింది. మరోసారి ఇటువంటి పునరావృతం కానివ్వద్దని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలో వచ్చినటువంటి వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.